హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా మీడియా అఫీషియల్. ప్రజెంట్ మనం అమీనాబాద్ హార్బర్లో ఉన్నాము. Thank you.
హార్బర్లో నిజంగా వీళ్ళ జీవన విధానం కానీ, సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ వీళ్ళ వ్యాపారం కానీ, సో ఇలాంటి రకాల చేపలు ఉంటాయి. సో ఇలా వీళ్ళు ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా ఉంటుంది, సో వీళ్ళు ఎలా కొంటారు, మహిళలు ఎలాంటి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది. ప్రజెంట్ మనం అమీనాబాద్ కాకినాడలో ఉన్నటువంటి అమీనాబాద్ హార్బర్లో ఉన్నాము. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. సో అంటే వీళ్ళు పొద్దున ఇక్కడ 6 నుంచి 7 గంటల వరకు ఇక్కడ హార్బర్కి వస్తారట. సో మరి వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. చాలా పెద్దవాళ్ళు. మా నమస్తే, మీ పేరు మంగా. సో ఇక్కడ పొద్దున ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు వెళ్తారు, అసలు చేపలు ఎలా కొనుక్కుంటారు, ఎలా అమ్ముతారు? మా పెసర మీద ఆఫీసర్లు వెళ్తే వాళ్ళు వాళ్ళందరూ నువ్వు చేపలు తెస్తే కొనుక్కుంటాం అమ్ముకుంటాం, మిగిలితే లాభం మిగులుతుంది, లాస్ వస్తే లాస్ వస్తుంది. లాభం వస్తుందా? లేదు లేదు. లాభం వస్తుందా? లేదు. లాభం వస్తుంది, లాస్ వస్తుంది, దొండుకు వస్తుంది. సో ఏమేమి చేపలు కొంటారు ఎక్కువ ఇక్కడ? అన్ని చేపలు కొంటాం, పీతలు, రైలు చేపలు, పీతలు, కండాయిలు అన్ని కొంటాం. ఎంత కొంటారు, ఎంతకు అమ్ముతారు ఇక్కడ, ఎట్లా ఉంటుంది? అది చెప్పలేము, అది చెప్పలేము, అది చెప్పలేము. సో మీకు మరి లాభం ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. ఒకసారి లాభం అట్టుకు వెళ్తాం, లాభం కాకపోతే కూలన్నా చేసుకొని వెళ్తాం, రైలన్నా సిక్కుకొని వెళ్తాం, అట్టుకెళ్ళకంటే వెళ్ళాం, స్కూల్ చేసుకొని వెళ్తాం, రైలు అయ్యి సిక్కుని వెళ్తాం. మా ఏటగాళ్ళు పిసరమేని వాళ్ళు ఏటలకు వెళ్తారు. సో మీ భర్తలు ఏం చేస్తారు? ఏటకెళ్తారు. ఇదే పని వాళ్ళకి, ఇదే పని, తరతరాలు చెప్పని, ఇదే పని. ఈ పని తప్ప వేరే పని తెలుదాం, పారేయడం తెలుదాం, నడిచేరడం తెలుదాం, పూలకి ఏడడం తెలుదాం, ఏట పని ఒక్కడ తప్ప ఇంకా వేరే పని తెలియదు మా జాతికి. ఇంకా మత్స్యకారులు ఇంకే ఏ పని తెలదు, సముద్రంలోకి వెళ్ళడమే. ఏమో శ్యామగా వస్తే రావడం, లేకపోతే ఏదైనా కష్టం కలిగితే కలగడం. అంతే. సో మీ జీవితాలకు అయితే గ్యారంటీ లేదు తిరిగి వస్తారని? లేదు, గాల్లోనే, గాల్లో వేటకెళ్ళారంటే వస్తారు కూడా తెలియదు. తెలియదు. ఇదే 100 తరతరాలు చెప్పని, తాత ముత్తాతల కాడి నుంచి మాకు ఇదే పని, ఇదే వ్యాపారం, ఇదే విద్య, ఇంకా వేరే పని ఏమి తెలదు. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ కరోనాతో బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సో అంటే అన్ని వ్యాపారాలు కూడా బంద్ అయిపోయి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉన్నారు. మరి ఇక్కడ ఈ మత్స్యకారులు కానివ్వండి, ఈ సముద్రంలో మీరు చేసుకున్నట్టు ఈ చిన్న చిన్న వ్యాపారాలు కానివ్వండి, మీ కూడా ఇక్కడ ఆపేసిరా? 3 నెలలు అడ్డాల్లో ఉండిపోయాం. నిన్ను సాయపడితే సాయపడ్డారు, అల్లిపోయి రోగాలు మాత్రం తెచ్చుకొని లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టుకున్నారు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, ధైర్యం తెచ్చుకో బతికిన వాళ్ళు బతికారు. లాక్డౌన్లో 3 నెలలు చాలా ఇబ్బందులు పడ్డారు. జగన్ అయితే బిఏ ఇచ్చాడు, ఫిషర్మెన్కి డబ్బులు వేస్తాడు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంతే, తన చెప్పినట్టే నేను చెప్తాను. ఏంటి మరి పరిస్థితి లాక్డౌన్లో ఎట్లున్నారు మరి మీరు? అంటే నా వాళ్ళు తండ్రి నేను వెళ్ళిపోతుండడం అంతే బాబు, అప్లై చేసుకో తండగా, నాకు ఏమో ఆదాయం లేదు. లాక్డౌన్ అంటారు కదా మరి, ఏంటి మీ పరిస్థితి? ఏమో నేను చెప్పలేదు, ఏమైనా సంపాదించుకుంటున్నాయంటే గుండెలు గుప్పుళ్ళు పెట్టుకుంటున్నారు. వ్యవసాయం చేసేవారు ఉన్నారు, 10 రూపాయలు ఎవరు ఇచ్చేవారు ఉన్నారు. నెల చెప్పని పెడితే 3 నెలలు అవుతుందో 4 నెలలు అవుతుందో లాక్డౌన్ తినాకి ప్రజలు భయపడి అలాగ తింటే తిండవు లేకపోతే ఉండడం, ఇదే పరిస్థితి. అంటే పేనాలు పాంగొట్టుకోలేం కదా, అందుకోసం ఇంట్లోనే దాగోడు, ఇదే పని పరిస్థితి. ఇలా
అలా ఉన్నాం. సో ఇప్పుడు మీ భర్తలు కూడా ఇక్కడ సముద్రంలోనే పనిచేస్తారు అన్నారు, వేటకి వెళ్ళి వస్తా ఉంటారు. సో ఎప్పుడైనా మీకు ప్రమాదాలు ఎదురైనాయా? ఎదురవుతాయమ్మా, ఇప్పుడు అత్తుండగానే పడిపోతారు గొబుక్కిని. గాలి ఇది ఎక్కువైతే ఎత్తుండగానే మునిగిపోతారు. మొన్న ఒక పోయాడు, చనిపోతారు. అంటే అది ఆ సముద్రం అందదు, చాలా లోతులో ఉంటదేమో అందదు. అందక అలాగా ఈతుకొచ్చినంతసేపు ఈతుకొస్తారు, అంతవరకు ఈతారు. రోపు తగ్గిపోతే నా ఇది ఇస్తాను అది ఇస్తానంటది ప్రభుత్వం. ఏమి ఇచ్చిందా మేడం మీకు ఆ టయానికి? ఏది అందుతున్నాయో లేదో తెలియదు దానికి, అంతే. మీకు మాత్రం ఏమి అందట్లేదు? అందట్లేదు. సో మీ అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ బ్రతుకులు ఇలా ఉన్నాయి? ఇలాగలాగ ఉన్నాయమ్మా. 100 ఎకరాలు ఏమో సముద్రంలో కలిసిపోయి వాళ్ళకి ఇల్లు లేదు, ఒక గొట్టు లేదు, ఒక దారి లేదు. సముద్ర పగు ఆల్బర్ చేద్దాం అలాగని ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నారు. చాలా ఇల్లులు పోయాయి, ఆ అద్దెలకి తిరగడమే 5 వేసేలు 4 వేసేలు అని ప్రభుత్వం.